ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని పెద్దలు సలహాలిస్తూ ఉంటారు. ఈ మాటలో ఏదో అర్థం పరమార్థం ఉండే ఉంటుంది. ఎందుకంటే పిల్లల శ్రేయస్సు కోసం పెద్దలు నీతి సూత్రాలు చెబుతూ ఉంటారు. అదేంటో గాని బిగ్ బాస్ సీజన్ 2లో అన్ని చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. అదేమని అడిగితే ఇది బిగ్ బాస్ హౌస్, ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు అని గంభీర స్వరంతో బిగ్ బాస్ తరచూ హెచ్చరిస్తూ ఉంటారు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటారు కదా, పోరీలేండి. బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఎవరైనా మాట్లాడేది ఏముంటుంది? బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ ను ఇంటి సభ్యులు ఇప్పటికీ చాలా సార్లు నామినేట్ చేశారు. కానీ కౌశల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేటప్పుడు తెలివిగా తన మద్దతుగా ఆర్మీ టీమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఆర్మీనే అతనికి రక్షణగా నిలిచింది. కానీ బిగ్ బాస్ హౌస్ లో సహచరుల అభిమానాన్ని కౌశల్ ఎందుకు పొందలేకపోతున్నాడు అనేదే ప్రధాన ప్రశ్న. ఇంటి సభ్యుల మనసులను గెలిచి ఉంటే పదే పదే నామినేట్ అయ్యే అవకాశం వచ్చేది కాదు కదా. శనివారం ఒక టాస్క్ లో కౌశల్ గురించి ఒక ఇంటి సభ్యుడు రాసిన దాన్ని బట్టి హౌస్ లో అతనిపై అభిప్రాయం ఏంటో తెలిసిపోయింది. అవకాశవాది, స్వార్థం, తోటివారేమైనా పర్వాలేదు, సానుభూతి ప్రశంసలు పొందాలని చూస్తూ ఉంటాడు అని కౌశల్ మనస్తత్వంపై ఒక అజ్ఞాత ఇంటి సభ్యుడు ఆరోపణలు చేశారు. దీన్ని కౌశల్ ఖండించడాన్ని కాసేపు పక్కన పెడదాం. ఒక టాస్క్ సందర్భంలో కౌశల్ తాను బిగ్ బాస్ హౌస్ లో బంధాలు అనుబంధాలు పెట్టుకోవటానికి రాలేదని తేల్చి చెప్పాడు. తనకు గేమ్ ముఖ్యమని, గెలుపు ప్రధానమని తన ఆశయాన్ని స్పష్టం చేశాడు. అలాంటప్పుడు ఇతర సభ్యులు అతనితో మానసికంగా ఎలా కలిసిపోతారు? మనుషులు అన్న తర్వాత ఒకటి రెండు రోజులు కలిసిన్న అభిప్రాయాల్లో ఏకీభావం కుదిరితే మానసికంగా దగ్గరవుతారు. తనకు అవసరమైనప్పుడు మాత్రమే ఇంటి సభ్యులకు దగ్గర కావాలని కౌశల్ కోరుకుంటాడు. కానీ అవతలి వారికి కలవాలనే బలమైన కాంక్ష ఉండాలి కదా. కౌశల్ విషయంలో అలాంటిది జరగటం వల్లే అతను ఒంటరివాడయ్యాడు. సరే, కౌశల్ ఆర్మీ వల్ల అతను నామినేషన్ నుంచి సురక్షితంగా బయటపడుతున్నాడు. మరో రెండు వారాల్లో అతను విజేతగా బయటకు రావచ్చు కూడా. కానీ ఇంట గెలవలేని వ్యక్తిలో ఏదో లోపం ఉన్నట్టే అనిపిస్తోంది. కనీసం ఈ రెండు వారాల్లోనైనా అతను బిగ్ బాస్ హౌస్ తో పాటు రచ్చ గెలిస్తేనే ఆ విజయానికి పరిపూర్ణత లభిస్తుంది.